హే గాయస్ ఎలా ఉన్నారు గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ని ఈఎంఐలో ఎలా పర్చేస్ చేయాలి అన్నది ఇవాళ వీడియో అనమాట సో గ్యాస్ ఫర్ సపోజ్ ఇది ఒక మొబైల్ ఫోన్ ఉంది ఈ మొబైల్ నేను ఈఎంఐలో ఎలా కొంటాను అసలు నా దగ్గర ఈఎంఐ కట్టుకునే కేపబిలిటీ ఉంటే నేను ఎన్ని రకాలుగా ట్రై చేస్తాను ఒక మొబైల్ ఫోన్ ఈఎంఐలో పర్సెస్ చేయడానికి మీకు అన్నది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను సో గ్యాస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో స్టూడెంట్ కానీ అండ్ రేటెస్ ఎవరైనా పేరెంట్ కానీ పేరెంట్ ఒక స్టూడెంట్ మొబైల్ ఫోన్ కొనాలన్నా సరే ఈఎంఐ ఆప్షన్ గురించి అయితే చాలా మంది సెట్ చేస్తూ ఉంటున్నారు సో నిజానికి అసలు మొబైల్ ఫోన్ ని ఈఎంఐ పర్సెస్ చేయడానికి రైట్ వే సరైన మార్గం ఏంటి అసలు ఎన్ని మనం ఈఎంఐ లో మన మొబైల్ ఫోన్ కొనొచ్చు సో ఇవన్నీ కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఫస్ట్ వన్ మనం గమనించినట్లయితే మన మొబైల్ ని ఈఎంఐ లో కొనడానికి ఫస్ట్ వన్ ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ సో ఈ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సో మీకు తెలుసున్నదే మనకి డెబిట్ కార్డ్ ఉంటుంది ఆ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఎక్కువ ట్రాన్స్లాక్షన్ చేసి సిబిల్ స్కోర్ ని గ్యాదర్ చేస్తే మాత్రం మీకు డెఫినెట్ క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు అది కూడా మెయిన్ పాపులర్ బ్యాంక్స్ ఉంటాయి కదా యాక్సెస్ హెచ్డిఎఫ్సి కోటక్ మహేంద్ర బ్యాంక్స్ అవన్నీ కూడా మనకి క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారు సో ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం అయితే ఈఎంఐ ద్వారా పర్చేస్ చేయవచ్చు అనమాట ఎలాంటి మొబైల్ అయినా సరే సో మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పేమెంట్ మెథడ్స్ లో పెట్టిన తర్వాత ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క కార్డ్ సంబంధించిన నెంబర్స్ అండ్ సీవీబీ ఎంటర్ చేసిన తర్వాత అసలు ఆ ఫ్రెండ్స్ అసలు ఆ ప్రో ఆ మొబైల్కి మనం సెలెక్ట్ చేసుకున్న ఈఎంఐ ప్లాన్ అవైలబుల్గా ఉందా లేదా అండ్ రైట్నెస్ ఇంకా గమనించినట్లయితే మనకి ఉందా లేదా అండ్ రైట్నెస్ ఇంకా మనం గమనించినట్లయితే ఆ మొబైల్కి ఈ ఈఎంఐ సపోర్ట్ ఉందా అండ్ రైట్నెస్ ఫెసిలిటీ ఉందా అలాగే ఎన్ని నెలలు కట్టాలి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా మీకు డిస్క్ చూపిస్తున్న విధంగా కనిపిస్తుంది ఫస్ట్ సపోజ్ ఒక పదిహేను వేల మొబైల్ ఫోన్ ఉంది ఈ పదిహేను వేల మొబైల్ ఫోన్ నాకు ఎగ్జాక్ట్గా మనకి క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఎలా ఉంటుందంటే ఒక ఇరవై నాలుగు నెలలు ఇరవై నెలలు పదహారు నెలలు పన్నెండు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అండ్ రైట్ నెక్స్ట్ ఆరు మూడు టూ మంత్స్ సో ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇన్ని నెలలో మీరు ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఎంచుకున్న తర్వాత అప్పుడు మీరు సోగాస్ మీరు ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుంది కదా ఆ మొబైల్ మీరు పర్చేజ్ చేస్తారో ఆర్డర్ బుక్ అయిపోతుంది అండ్ రైటెస్ట్ మీకు ఏదైతే పదిహేను వేలు ఉంది అనుకోవచ్చు ఆ పదిహేను వేలకి ఇంట్రెస్ట్తో కలిపి ఒక పదిహేడు వేలు అవుతుంది అండ్ రైటెస్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఒక టూ హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ వేసుకున్నట్లయితే అరౌండ్ అయితే మనకి మన మొబైల్ ఫోన్కి అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది సో ప్రాసెస్ కంప్లీట్గా ఎలా ఉంటుంది మనకి మొబైల్ ఫోన్ డెలివరీ అయినప్పుడు ఒక రూపాయి కట్ట అవసరం లేదు అండ్ ఆర్డర్ బుక్ అయినప్పుడు కూడా ఒక రూపాయి కట్టడం అవసరం లేదు మనకి ఏ నెలైతే బుక్ చేస్తూ ఆ నెలకి నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ రూపంలో ఏమైతే యాడ్ అవుతుంది అవన్నీ కూడా మీకు మెసేజ్ అయితే రిమైండ్ చేస్తుంది సో సో మనకి ఇది క్రెడిట్ కార్డ్ ద్వారా మనం మొబైల్ ఫోన్ కొనే మార్గం అనమాట సో ఇంకా మనం డెబిట్ కార్డ్ ఫైనాన్స్ చూద్దాం సో సో మనం డెబిట్ కార్డ్ ఫైనాన్స్ మనం గమనించినట్లయితే డెబిట్ కార్డ్ మనకి తెలిసినది ఏటీఎం కార్డు సో ఈ ఏటీఎం కార్డు ద్వారా మనం మొబైల్ ఫోన్ ని ఈఎంఐ కొనగలం అంటే సో అది కూడా మీకు అవైలబుల్గా ఉండాలి సో అంటే చాలా మంది డెబిట్ కార్డ్ ఉంది ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారు సిబిల్ స్కోర్ ఉంది బట్ క్రెడిట్ కి అప్లై చేయడానికి భయం క్రెడిట్ కార్డు తీసుకోవడానికి భయం అలాంటి వాళ్ళకి సిబిల్ స్కోర్ బాగా ఉండడం వల్ల వాళ్ళు డెబిట్ ని క్రెడిట్ కార్డ్ కింద మార్చున్న ఆర్డర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో మీరు గమనించినట్లయితే మనం క్రెడిట్ కార్డు మిమ్మల్ని పెట్టమని చెప్పట్లేదు డెబిట్ కార్డ్ ఉంటే సరిపోతుంది డెబిట్ కార్డు కూడా మీకు యూనియన్ బ్యాంకు కరూర్ విసి లాంటి బ్యాంక్స్ అయితే కాదు మీకు డెబిట్ కార్డ్ కూడా మీ దగ్గర హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సో ఎలాంటి బ్యాంక్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి చేస్తూ yes, ఉంటారనమాట సో మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి ఇలాంటి నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉండే మెసేజ్ వస్తుంది ఆ ఎలిజిబిలిటీ ద్వారా మీరు ఆ డెబిట్ కార్డ్ని నేను ఫస్ట్ చెప్పడం కదా క్రెడిట్ కార్డు ఎలా పర్చేస్ చేయాలో సేమ్ అదే ప్రాసెస్లో మీరు అయితే పర్చేస్ అయితే చేయవచ్చు సో డెబిట్ కార్డు కూడా సేమ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ లాగా ఉంటుంది కాకపోతే డెబిట్ కార్డు మనకి సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్న ఎక్కువగా ఉన్న వాళ్ళకి వర్క్ అవుతుంది సో నార్మల్గా యూజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రై చేస్తే అవ్వదు ఎందుకంటే వాళ్ళు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి బ్యాంక్ ట్రాన్స్లేషన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే మనకి అప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది క్రెడిట్ కార్డ్ లాగా మనకి డెబిట్ కార్డ్ అయితే వర్క్ అవుతుంది సో మనకి టూ మెథడ్స్ ఏడు వరకు అయితే మనకి డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ సో అన్ని కూడా బ్యాంక్ సంబంధించినవి థర్డ్ వన్ చూసుకున్నది మనకి ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ప్లస్ ఈ బజాజ్ ఫైనాన్స్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఆల్రౌండ్ మనకి జీరో ఇంట్రెస్ట్ తో మనకి మొబైల్ ఫోన్ కొనుక్కోవచ్చు పర్ సపోజ్ ఒక ముప్పై వేల మొబైల్ ఉంది ఈ ముప్పై వేల మొబైల్ మనకి పర్ మంత్ ఇరవై వందలు కట్టే విధంగా టూ హండ్రెడ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టే విధంగా మనకి ట్వెల్వ్ మంత్స్ అయితే ప్లాన్ టెన్ జూర్ పెడతారు మనకి దీంట్లో ప్రాసెసింగ్ ఫీజ్ అంటే వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే కట్ అవుతుంది తప్ప మించి ఒక రూపాయి కూడా మనకి అయితే ఎక్స్ట్రా అయితే కట్ అవ్వదు సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దీంట్లో పర్సనల్ లోన్స్ ఇలాంటి వాటికన్నా మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ కూడా ఆఫ్లైన్లో తీసుకుంటే దీనికి ఇన్సూరెన్స్ చెప్పి కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు కాస్ట్ ఫిల్ అయితే సో ఆఫ్లైన్లో కాకుండా మనం ఆన్లైన్లో ట్రై చేస్తే మాత్రం బెటర్ ఆ ఫర్ మనీ అయితే అవుతుంది సో ఎందుకంటే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు ప్రాసెసింగ్ ఫీజు ఒక నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే మీరు పదిహేను వేలు మొబైల్ కొంటే పదిహేను వేలు ఉంటుంది అండ్ రైట్స్ ఒక నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి ఎక్స్ట్రా రావడం అనేది జరుగుతుంది సో గ్యాస్ ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు ఫైనాన్స్ చెప్తా అని చెప్పాను కదా మీకు ఐదు రకాలుగా ఈఎంఐలో మీరు మొబైల్ అయితే కొనవచ్చు ఈ ఐదు రకాల్లో కూడా మనం గమనించినట్లయితే సో ఫస్ట్ మెథడ్లో ఐ మీన్ థర్డ్ మెథడ్లో మీకు జీరో ఇన్వెస్ట్మెంట్తో అండ్ జీరో డౌన్ పేమెంట్ అండ్ రైట్నెస్ మనకి జీరో ఇంట్రెస్ట్తో మనకి బజా ఫైన్స్ ఉంది సో ఇంకా ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి మా లైక్ ఇప్పుడు అమెజాన్ పే లెటర్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని చెప్పి కొన్ని రకాల పే లెటర్స్ అయితే ఉంటాయి సో ఈ వా యొక్క అప్లికేషన్ సంబంధించిన పే లెటర్ అంటే పే లెటర్ అని ఎందుకు ఇస్తుందంటే మనకి ఎలిజిబిలిటీని బట్టి మన యొక్క పాన్ కార్డ్ యొక్క డిపెండ్ అయిన సిబిల్ స్కోర్ని బట్టి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫర్ సపోజ్ మనం ఫ్లిప్కార్ట్ లో పే లెటర్ గమనించవచ్చు ఫ్లిప్కార్ట్ లో ఫర్ సపోజ్ ఒక ముప్పై వేలు ఇచ్చారనుకోవచ్చు ఇది మన ట్రాన్స్లేషన్ బట్టి మన మన యొక్క ఆర్డర్స్ బట్టి ఇస్తారు ఆ ముప్పై వేలు కూడా ఎందుకు ఇస్తారు అంటే మనం ఏదైనా సరే మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటున్నాము అది అమెజాన్ లో కొనుక్కుండా ఫ్లిప్కార్ట్ లో అని చెప్పి వాళ్ళు పే లెటర్ ద్వారా కొంచెం లిమిట్ ఎత్తేస్తూ ఉంటారు దీని ద్వారా కూడా మనం ఈఎంఐ కింద పెట్టుకోవచ్చు బట్ దీంట్లో పే లెటర్ ద్వారా ఈఎంఐ పెట్టుకున్న తర్వాత మనం ఒకటో తారీఖు నుంచి ఐదో లోపులో అమౌంట్ పే చేస్తూ ఉండాలి అది అకౌంట్ లో కట్ అవ్వదు మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఆటోమేటిక్ గా పే చేస్తూ ఉండాలన్నమాట సో కాస్త ఇంకా దీంట్లో పే లెటర్లో లో మనకు ముప్పై వేలు లిమిట్ ఇచ్చిన తర్వాత ముప్పై వేలు మీరు ఒకవేళ జీరో చేస్తే మళ్ళీ రెండు మూడు నెలలు కట్టిన తర్వాత మనకి లిమిట్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది బట్ మరి దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే మనకి ట్వంటీ టూ పర్సెంట్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ లో పే ఉంటుంది ఉండదు మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే సో అదే విధంగా మీరు ఏదైనా గమనించినట్లయితే గ్యాస్ మనకి గమనించినట్లయితే ఫ్లిప్కార్ట్ పే ల్యాటర్ మనకున్న బ్యాంక్ ఏంటంటే ఫస్ట్ ఐడిఎఫ్సి బ్యాంక్ అనమాట ఈ బ్యాంక్తో ఇది కొలబరేట్ అయ్యి ఆ బ్యాంక్ సంబంధించిన ఫైల్ కంప్లీట్ చేసి దాని ద్వారా మనకి అమౌంట్ అనేది లిమిట్ జనరేట్ చేస్తుంది సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ అండ్ పే లెటర్ చాలా మోస్ట్ ఆఫ్ ది యూస్ఫుల్ అయితే అవుతుంది మనకి అమెజాన్లో పే లెటర్ అవలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో పే లెటర్ అవైలబుల్గా ఉంది రెండు పే లెటర్స్ మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో మన ఛానల్ ఫాలో అయితే అవుతూ ఉండండి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఫైనాన్స్లో మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటే ఫిఫ్త్ రూల్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న లోకల్ స్టోర్స్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోకల్ స్టోర్స్ కి వెళ్తే మనకి వాళ్ళు కొన్ని రకాల ఫైనాన్స్ చెప్తూ ఉంటారు మీకు లైక్ బజాజ్ ఫైనాన్స్ తో పాటుగా మనకి టీవీఎస్ క్రెడిట్ సాతి అని చెప్పి ఒకటి ఉంటుంది అండ్ రైట్ మనకు మనకి అని చెప్పి ఒకటి ఫైనాన్స్ ఉంటుంది సో మనకి ఇంకా గమనించినట్లయితే యాక్సెస్ అని చెప్పి ఒకటి ఉంటుంది హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ ఉంటుంది సో ఇవన్నీ ఫైనాన్స్లు ఉంటాయి కదా ఇవన్నీ ఫైనాన్స్తో వాళ్ళు ప్రొవైడ్ అనమాట అంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సో ఎలాంటి ఫైనాన్స్ ఆన్లైన్లో తీసుకోను అండ్ బజా ఫైనాన్స్ ఇలాంటివి వద్దనుకున్న వాళ్ళకి టీవీఎస్ క్రెడిట్ సాతి ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి ఫైనాన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ కూడా మనకి వాళ్ళు మనకి ఇవన్నీ కూడా మనకి ఫైనాన్స్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట మనం ఈ ఫైనాన్స్ లో తీసుకోవడం వల్ల ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కట్ అవుతాయి ఉంటుంది బట్ మనం ఆఫ్లైన్ లో తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ కి కూడా ఒక ఫైవ్ థౌజండ్ మినిమం డౌన్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అది మొబైల్ ఫోన్ ఒకవేళ ముప్పై వేలు దాటి ఉంటే మాత్రం ఒక ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ వరకు పే చేయాల్సి ఉంటుంది సో గ్యాస్ కంప్లీట్ గా మీకు క్లియర్ గా అయితే అర్థం లేదు అనుకుంటున్నాను మీరు ఏదైనా సరే ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ ఐదు రకాలుగా మీరు ఆ మొబైల్ ని ఈఎంఐ లో అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట సో ఇంతకు మించి మీరు పర్చేస్ చేయాలంటే ఆన్లైన్ లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి జస్ట్ మనీ ఇలాంటి అప్లికేషన్స్ దాని ద్వారా మీరు ఏ మొబైల్ కొందామనుకుంటున్నారంటే గిఫ్ట్ కార్డ్ రూపంలో మనకి ఆ యాప్ నుంచి అయితే సెండ్ చేస్తూ ఉంటుంది సో అలా సెండ్ చేసిన తర్వాత మనం ఈఎంఐ ప్రతి నెల కూడా ఆ యాప్కి మనం కడుతూ ఉంటే సరిపోతుందన్నమాట సో ఆ యాప్ ఎలా చేసుకోవాలి అండ్రాయిడ్స్ క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి బజాజ్ ఫైనాన్స్ అంటే ఏంటి ఎలా వస్తుంది కార్డు ఈఎంఐ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్లో త్వరలోనే రాబోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ అది మీకు తీసుకొస్తూ ఉంటాను ఓకే బాయ్ ఫ్యాన్స్ నశ్విల్ కదా